అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత ఏంటి మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నట్టున్నావు అదేంటి నీకు అసలు మనసుతో పని లేదుగా అంటే నాకు మనసు లేదనా ఎందుకలా భుజాలు తడుక్కుంటావు లోకంలో కొంతమందికి వాళ్ళ ఆనందం మాత్రమే ముఖ్యం అనుకున్నది సాధించే వరకు ఏవైనా చేస్తారు సెంటిమెంట్స్ ఉండవు అవసరమైతే అభిమానిస్తారు అంతలోనే శాసిస్తారు ఎవరైనా వాళ్ళ దారి కడ్డొస్తే వాళ్ళ క్యారెక్టర్ మీదో వ్యక్తిత్వం మీదో బురద జల్లి శాశ్వతంగా వాళ్ళని పక్కకి తప్పించేస్తారు నమ్మించి మోసం చేస్తారు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది తేజ ఇవాళ ఏమైంది నీకు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడుతున్నావు నిన్నెవరైనా హర్ట్ చేశారా బయట వాళ్ళు ఎవరో హర్ట్ చేస్తే బాధుండదు కానీ నా మీద ప్రేమన్నట్టు నటిస్తూ నాతో క్లోజ్గా మూవ్ అవుతూ జీవితాన్ని నాకే అంకితం చేసినట్టు మాట్లాడుతూ మరీ దెబ్బతీశారు ఓకే లీవ్ ఇట్ అనవసరమైన విషయాలన్నీ ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటావు అదే నీతో వచ్చిన ప్రాబ్లం ఆ మాట అంటే నేను ఒప్పుకోను నీకు అనవసరం అనిపించే విషయాలే నాకు చాలా అవసరమైనవి నా జీవితాన్ని మలుపు తీపేవి కావచ్చుగా మై గాడ్ నిన్ను కదిపితే తేను పట్టును కదిపినట్టే మాటలతో కుట్టి బాధ పెట్టేస్తావు నేను మాటలతోనే బాధ పెడతాను కొందరు చేతలతో జీవితాలనే నాశనం చేస్తాడు జీవితాలు మనసులు గ్రేట్ హెల్ ఎందుకు బాబు నా బ్రెయిన్ తినేస్తావు అందమైన అమ్మాయి పక్కనుంటే ఎవరైనా చక్కగా కబుర్లు చెప్తారు అందాన్ని పొగుడుతూ కవితలు చెప్తారు కలలు కంటారు ఎవ్రీ మూమెంట్ ని స్వీట్ మెమరీగా మార్చుకుంటారు నువ్వు మాత్రం బండెడు కష్టాలు కడవుడు కన్నీళ్లు అని బరువైన డైలాగులు చెప్తుంటావు ఏం చేయను నా జీవితంలో ఉన్నవి మిగిలినవి అవే మరి ఐఎమ్ హెల్ప్లెస్ ఓకే బాబా లీవ్ ఇట్ కబుర్లతో కడుపు నిండదు కానీ ఆకలి దంచేస్తుంది ఏం తిందాం చెప్పు నువ్వు చెప్పింది వినమే తప్ప చెప్పే అవకాశం నాకు లేదుగా ఏదో ఒకటి చెప్పు నీ ఇష్టం నువ్వు చెప్పింది వినాలి నువ్వు పెట్టింది తినాలి మేడం 2 వెజిటబుల్ కట్లెట్ 2 కాఫీ ఓకే మేడం ఇన్ని మాటలు చెప్తావు గానీ నా ఫీలింగ్స్ మాత్రం పట్టించుకోవు మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని నువ్వు వస్తావని ఎంతగానో ఎదురు చూస్తాను కానీ పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయవు అనవసరంగా ఫోన్లు చేయడం వాళ్ళ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు బయట వాళ్ళ విషయంలో నువ్వు అలా ఉండటంలో తప్పులేదు తేజ కానీ ప్రతి క్షణం నీ పక్కనే ఉండాలని నీతో మాట్లాడాలని కోరుకునే నన్ను కూడా అందరితో పాటు దూరంగా ఉంచితే ఎలా మనసు ఎక్కడో ఉంటే మనుషులు దగ్గరుండి మాత్రం ప్రయోజనం ఉంటుంది అంటే నీ మనసు ఇక్కడ లేదా నా మనసుకు ఆ ఛాన్స్ లేదు అది కూడా నీ అగ్రిమెంట్ ప్రకారమే నడుచుకోవాలి కదా వెరీ గుడ్ అది గుర్తుంది కదా చ
చాలు. లైఫ్ ని ఎంజాయ్ చేయడం కూడా ఓ ఆర్ట్ తేజ. జీవితం అంటే బాధలు బరువులు కష్టాలు కన్నీళ్లే కాదు. లవ్ రొమాన్స్ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఇలా చాలా ఉన్నాయి. రేప్ మన పెళ్ళయ్యాక చూడు నీ జాతకాన్ని ఎలా మార్చేస్తానో. అమాయకుడు, అతని జాతకాన్ని నువ్వు మార్చడం కాదు, నీ పెళ్ళయ్యేలోపు నేనే నీ జాతకాన్ని మారుస్తా. నీ పెళ్లి ముహూర్తం ఏమో గాని నీ శోభనానికి మాత్రం ముహూర్తం నేనే పెడతా. ఏ కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, పడితే పట్టాలిరా పది పట్టాలి, లక్షలు లక్షలు లక్షలు. ఊరే నారాయణ, ఇవాళ సాయంత్రంతో ఫినిష్, మొత్తం నీ జాతకమే మారిపోబోతుంది. అట్నుంచి రాజేష్ గారు 5 లక్షలు పట్టుకొస్తాడు, ఇట్నుంచి గౌరీ మేడం 5 లక్షలు పట్టుకొస్తుంది. 5 + 5 = 10 అంటే మొత్తం 10 లక్షలు ఈ నారాయణ చేతిలో ఎడతారన్నమాట. అమ్మో గుర్రాలొద్దు, ఈ మధ్యన ఈ గాడిదల కంటే హీనంగా తంతున్నాయి. అందుకే ఈ టైంలో నో ఇయర్రింగ్స్, ఓన్లీ ఎంజాయ్మెంట్స్. ఇంతకీ హీరోయిన్ ఇక్కడికి వస్తే కానీ కథ క్లైమాక్స్కు రాదే, మన చేతికి క్యాష్ రాదు. మరి హీరోయిన్ రావాలంటే ఏం చేయాలా? ఫోను కొట్టాల. అవును, మనం ఫోన్ చేస్తే వద్దా? రాదు. అదే ఆ తేజగాడు ఫోన్ చేశాడనుకో, హీరోయిన్ రెక్కలు కట్టుకుని మరీ వాలిపోద్ది. అది కరెక్ట్. నంబర్ కొట్టాలి కదా. హలో. హాయ్ మిత్ర, నేను తేజ అని మాట్లాడుతున్నాను. హాయ్ తేజ, వాట్ ఎ సర్ప్రైజ్! నువ్వు నాకు ఫోన్ చేయడమా? మై గాడ్, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అసలు నువ్వు తేజవేనా? ఏంటి అనుమానమా? అయితే ఫోన్ పెట్టేస్తాను. ఆగాగు, ఫోన్ పెట్టేకు ప్లీజ్. నీ ఫోన్ కోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఈ అవకాశాన్ని అదృష్టాన్ని అస్సలు పోగొట్టుకోను. మిత్ర, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, కానీ నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నీ పట్ల నేను నిర్లక్ష్యంగా ప్రవర్తించాను, నిన్ను చులకనగా చూశాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, నా కలల రాశివి నువ్వే, నా ప్రేమదేవతవు నువ్వే, నా జీవితమే నువ్వని. ఐ లవ్ యూ మిత్ర, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నిజంగా నన్ను అంతగా ప్రేమిస్తున్నావా తేజ? చాలు, ఈ ఒక్క మాట చాలు. ఈ మాట కోసమే బ్రతుకున్నాను, ఇంకా నేనేమైపోయినా పర్వాలేదు. తేజ, ఇంత ప్రేమను బయటికి చెప్పకుండా ఇన్నాళ్ళు గుండెలు ఎలా దాచుకున్నావు? నిజమే మిత్ర, ఒకరిని బాధ పెట్టడం ఇష్టం లేక నేను బయటపడలేదు. ఆ ఒక్కరెవరు నీకు బాగా తెలుసు, అందుకే నువ్వెంత దగ్గరికి వచ్చినా నేను దూరంగా జరిగిపోయేవాడిని, నీతో మాట్లాడడానికి కూడా భయపడేవాడిని. అలాంటి నన్ను పూర్తిగా మార్చేశావు, నా గుండెల్లో నిండిపోయావు. ఇదంతా నీతో చెప్పుకోవాలి, మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి. నువ్వు ఆ మాట అంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి తేజ? ఇన్నాళ్ళు నీ ప్రేమను ఎవరికో అంకితం చేశావు, అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నావు. నా మనసుని అర్థం చేసుకున్నావు, నీ గుండెల్లో చోటిచ్చావు. చెప్పు తేజ, ఎక్కడికి రమ్మంటావు? నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. రేపు సాయంత్రం ఊరి చివరి బంగ్లాకు వచ్చి ఎవరూ లేని ఏకాంతం మన ఇద్దరమే ఉంటాం, ఊసులాడుకుందాం, బాసలు చేసుకుందాం. కాబోయే భార్యాభర్తలుగా రేపటి మన జీవితం గురించి అందమైన కలలు కందాం. అలాగే, తప్పకుండా వస్తాను తేజ. నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా? ఓకే, సీ యూ. ఫినిష్, మరో పని అయిపోయింది, రేపే క్లైమాక్స్.
సుహితా సుహితా ఆగు సుహితా నీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడతావు కిందటిసారి కలిసినప్పుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా అని అడిగినందుకు నా నిజాయితీని క్యారెక్టర్ ని చులకన చేస్తూ చాలా ఎక్కువ మాట్లాడావు ఐ యామ్ సారీ సుహితా జీవితంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి కానీ ఒకటి మాత్రం నిజం తెలిసి నీ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు అంతవరకు నమ్మకంగా చెప్పగలను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఆ విషయం నేను ఒప్పుకుంటాను సుహిత అందుకేగా సారీ చెప్తున్నాను ఈ విషయమేనా నాతో మాట్లాడాలనుకుంది కాదు మన జీవితానికి సంబంధించిన ఓ మంచి మాట చెప్దామని వచ్చాను మన జీవితం అని నన్ను కలుపుకో నీ జీవితం అను అయినా నీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి చెప్పు నేను చెప్పేది వింటే ఇంతవరకు జరిగినంత మర్చిపోయి ఆనందంతో ఎగిరి గంతేస్తావు అవును నేను నిన్న రాత్రి విన్నాను చాలా ఆనందించాను నిన్న రాత్రి విన్నావా ఏం విన్నావు రాత్రి నువ్వు మిత్రతో ఫోన్లో మాట్లాడడం విన్నాను మనసులో ఉన్న ప్రేమనంతా మూటకట్టి ఇస్తున్నట్టు ఎంతో స్వీట్గా చక్కగా మాట్లాడావు నాకైతే పెళ్లి చూపుల్లో నువ్వు చేసిన తప్పుని ఇన్నాళ్ళకి సరిదిద్దుకున్నావు అనిపించింది ఎలాగైతేనే నీ విషయంలో మిత్ర కన్న కళ్ళను నిజం చేశావు సుహిత నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నేనేంటి మిత్రతో ఫోన్లో మాట్లాడటం ఏంటి ఏమన్నా అర్థం ఉందా అసలు ఇంతవరకు నేను ఎప్పుడు మిత్రతో ఫోన్లో మాట్లాడలేదు మాట్లాడితే తప్పే ఉంది ఇన్నాళ్ళకైనా మనసు మార్చుకుని మిత్ర విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినందుకు చాలా సంతోషించాను సుహిత నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావు నేను మిత్రకు ఫోన్ చేయలేదు మాట్లాడలేదు ప్లీజ్ ఇప్పటికైనా నా మాట నమ్ము నువ్వు మిత్రతో ప్రేమగా ఉంటే నేనేమన్నా అనుకుంటానన్నా నీకు ఆ భయం అక్కర్లేదు నేనేమీ అనుకోను పైగా ఆనందిస్తాను కూడా మిత్ర నా చెల్లెలు దాని జీవితంలో అనుకున్నది జరగబోతుందంటే అంతకన్నా నేను కోరుకునేది ఏముంటుంది సుహిత నీకేమన్నా పిచ్చెక్కిందా మిత్రకి నేను ఫోన్ చేయలేదంటే అర్థం చేసుకోవేంటి అంటే నువ్వు మిత్రని ప్రేమిస్తున్నా ఆ విషయం నాకు తెలియకూడదు తెలిస్తే కొన్నాళ్ల పాటు నా మీద చూపించిన ప్రేమ అంతా నటన అనుకుంటానన్నా నీ భయం అది కాదు సుహిత నేను చెప్పేది పూర్తిగా విను తేజ ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు దయచేసి ప్రేమ విషయంలో డబుల్ గేమ్ ఆడటానికి ప్రయత్నించు అది నాకు నచ్చదు సుహిత సుహిత ఎక్కడికెళ్ళుంటుంది ఈ నారాయణ నమ్మడానికి వీల్లేదు డబ్బు కోసం ఎంత నీచారికైనా దిగజారుతాడు భగవంతుడా నా సుహిత నాకు దూరం కాకుండా చూడు ఎక్కడికి వెళ్ళావమ్మా ఒక చిన్న రెఫరెన్స్ కావాల్సి వస్తే లైబ్రరీకి వెళ్ళానమ్మా నువ్వేంటమ్మా అలా ఉన్నావు ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నావు ఏం లేదమ్మా నేను బయటికి వెళ్ళి రావాలి నీకు చెప్పి వెళ్దామని నేను నీ రూమ్కి వస్తే నువ్వు లేవు అందుకే కొంచెం కంగారు పడ్డాను నేను అనుకోకుండా వెళ్ళానమ్మా అనవసరంగా నేను టెన్షన్ పెట్టినట్టున్నాను పర్వాలేదమ్మా వచ్చేసావుగా ఇక నాకు ఏ టెన్షను లేదు నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు హలో నేను నారాయణ మాట్లాడుతున్నాను ఎందుకు ఫోన్ చేశావు ప్రోగ్రామ్ మర్చిపోతారేమో ఓ పాలు గుర్తు చేద్దామని ఫోన్ చేశాను సాయంత్రం 500,000 ఊరు చివరి బంగ్లా సేమ్ టైము సేమ్ ప్రోగ్రామ్ 500,000 తేవడం మర్చిపోకండి ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది
మళ్ళీ పణింద రావడం, నీ కూతురుతో మాట్లాడటం, మళ్ళీ నువ్వు కంగారు పట్టడం. స్టాప్ ఇట్. ఇచ్చిన మాట ప్రకారం 500,000 తీసుకొస్తాను. నువ్వు కూడా ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదంటే సుహిత కోసం ఎంతకైనా తెగిస్తాను. నీకు అవసరం రానియనగా ఈ నారాయణ. అయితే మందు మీద లేకపోతే మాట మీద నిలబడతాడు. మీ డబ్బు తీసుకున్నాక ఈ జన్మలో మీకు కనిపించను ఇనిపించను, అందరికీ దూరంగా వెళ్ళిపోతా. చిన్న రిక్వెస్ట్ అండి, చిన్న నోట్లు అయితే లెక్కెట్టడానికి టైం పడుతుంది, అదే పెద్ద నోట్లు అనుకోండి కౌంటింగ్కి క్యారీయింగ్కి చాలా బాగుంటుంది. మీరు ఎంత తొందరగా వస్తే మ్యాటర్ అంత తొందరగా సెటిల్ అయిపోద్ది. చివరిగా ఓ చిన్న మాట అండి, పెళ్లికి వచ్చినట్టు సపరివార సమేతంగా రాకండి, సింగిల్గా వచ్చి 500,000 ఇచ్చేసి వెళ్ళిపోండి.